మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ చాలామంది అడిగే క్వశ్చన్ అండి. సంవత్సరంలో ఉండే నాలుగు నెంబర్లు ఒకలాగే ఉంటాయి, అంటే ఆ సంవత్సరంలో ఎంతమంది అయితే పుడుతూ ఉంటారో ఆ సంవత్సరం ఒకే లెక్క వస్తుంది కదండి. సో దీనివల్ల మనకి న్యూమరాలజీలో తెలిసేది ఏముంది ఉంటుంది కదండి, లెక్క వేయడం తెలియాలి. సపోజ్ 2022 ఈ సంవత్సరంలో నేనే చాలామంది పిల్లలకి పేర్లు పెట్టాను. ఒక్కొక్కరికి లెక్క ఎలా వేయాలి తెలిసినప్పుడు నాకు తెలుస్తుంది. ఇప్పుడు మేము సంవత్సరం నుంచి మంత్ కొన్ని తగ్గినాయి కదండి, మంత్ నుంచి డేట్ ఇంకా తగ్గినాయి కదా, డేట్ నుంచి టైం ఇంకా తగ్గిపోయింది. సో అందుకే నేను అంటానండి, ఒక డేట్ ఆఫ్ బర్త్లో మనకి ఏ నెంబర్లు కనపడ్డాయో దాన్ని పట్టుకొని ఇందులో ఏడుంది బాగాలేదు, అందులో ఆరుంది బాగాలేదు, ఒకటితో స్టార్ట్ అయ్యాను ఆరుతో ఎండ్ అయ్యాను అంటే అది మీ భ్రమ. మీరు 2006ని 6 అని ఎలా అంటారండి, అంతే కదా. 10ని 1 అని ఎలా అనుకుంటారు. సో లెక్క అక్కడ వెళ్ళిపోయింది కాబట్టి ఇంకా మీకు వచ్చేవన్నీ కూడా రాంగ్ క్యాలిక్యులేషన్స్ వస్తాయి. సో క్యాలిక్యులేషన్ కరెక్ట్గా వేసినప్పుడు మనం ఇయర్ అయితే ఏది ఉందో దానిలోంచి సింప్లిఫికేషన్ మనకి మంత్, మంత్లోంచి సింప్లిఫికేషను డేట్ ఆఫ్ బర్త్. డేట్స్ చూడండి, అంటే అది కనుక 9 అనుకోండి మనకి ఎన్ని తగ్గిపోయినట్లు ఒక లెక్క వస్తుందన్నమాట. ఆ లెక్కను పట్టుకుని మనము లైఫ్ని విప్పి చెప్పటం. న్యాచురల్గా ఉండేవి కొన్ని ఉంటాయండి, న్యాచురల్గా ఉండేవి అంటే అవి జనరల్గా చెప్పేసుకోవచ్చు, కానీ ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్కి ఆ డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించిన కొన్ని లక్షణాలు ప్రత్యేకంగా ఉంటాయి. ఆ ప్రత్యేకమైన లక్షణాలు తెలుసుకోవాలంటే లెక్కలు వేయాల్సిందే. లెక్కలు వేస్తేనే మనకి ఇయర్ నుంచి మంత్లోకి, మంత్లోంచి డేట్లోకి, డేట్ నుంచి టైంలోకి వెళ్ళినప్పుడు లెక్కలు తెలుస్తాయండి. సో అంటే ఫార్ములా ఇచ్చేసేస్తే వేసేసుకోవటము, దానిలోంచి లెక్కలు చేయటం ఈజీనా అంటే మిగిలిన ఆల్జీబ్రా కానీ ట్రిగ్నోమెట్రిక్ కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి అప్లైడ్ మ్యాథమెటిక్స్ కానీ ఒక ఫార్ములాని కనుక్కొని మనము ఏదో ఒక ఆన్సర్ని తీయొచ్చండి. బట్ వేరేజ్ మీరు లైఫ్కి వచ్చేటప్పుడు ఫార్ములాని పట్టుకుని ఆ లెక్కలు తీయటము అనేది తెలిసి ఉండాల్సిందే, అదర్వైజ్ తెలియదు. ఎందుకు ఆస్ట్రాలజీ చాలామంది టఫ్ అనుకుంటారంటే బికాజ్ ఆఫ్ ఇట్స్ క్యాలిక్యులేషన్స్ అండి. ఆస్ట్రాలజీలో క్యాలిక్యులేషన్స్ ప్రతిదానికి వేసుకుంటారు, ప్రతిదానికి ఉంటాయండి. వేసుకున్న తర్వాత ఏదో ఈజీగా మన పంచాంగం చూసి లెక్కలు ఇలా పెడుతుంటారు చూడండి, ఇట్లా ఇట్లా లెక్కలు వేసుకుని ఆ రేపు మంచిది, అలా ఉండదండి లెక్క. ఒరిజినల్గా ఆస్ట్రాలజీని ఫాలో అయ్యేవాళ్ళు కానీ చేసేవాళ్ళు కానీ ఆ క్యాలిక్యులేషన్స్ అన్నీ వేస్తారు. ఇంకా హైఫైలో కావాలంటే ఆస్ట్రానమీని యూజ్ చేస్తారండి. చాలా లెక్కలు ఉంటాయి, అంటే ఎంత సూక్ష్మంగా లెక్కలు మనం తీయొచ్చు అంటే మనం పుట్టినప్పుడు ఏమిటి అనే దాన్ని ఒక సర్కిల్లో వేసేసి చేస్తూ ఉంటారు. ఆస్ట్రాలజీలో దాన్ని భచక్రం అంటారు. 9 ప్లానెట్స్, నక్షత్రము, రాశి ఏవి ఎక్కడ మంచి ప్లేస్లో ఉన్నాయి, మనకి అవి మంచి చేస్తున్నాయా చెడు కలిగించేలా ఉన్నాయా, ఇవన్నీ లెక్కలు మరి ఊరికే నోటి మాటల్లో రావు. సో అది ఆస్ట్రాలజీ అనే కావచ్చండి, వాట్ ఎవర్ ఇట్ మే బి, వైబ్రేషన్స్ కావచ్చు, ఆ న్యూమరాలజీ కావచ్చు, ఈ మూడు కూడా ప్యూర్లీ మ్యాథమెటిక్స్ అప్లై చేస్తేనే వస్తాయి. అంటే డేట్ ఆఫ్ బర్త్ చూడంగానే ఈ డేట్ ఆఫ్ బర్త్ అంతా కలిపితే 15 అంటే 6 కాబట్టి నేను 6 నెంబరు, నా డెస్టినీ నెంబర్ 6 అని చాలామంది చెప్పేస్తున్నారు. అది చెప్పడం వరకు మాత్రమే ఓకే అండి, అది మీ వ్యూ. బట్ ఒరిజినల్గా సబ్జెక్ట్లో అలా ఉండదు, ఆ లెక్కలు వేరే ఉంటాయి. 6 అనగానే శుక్రుడు అనేసుకుంటారు. మరి నా డెస్టినీలో శుక్రుడు ఉన్నాడు, నాకు ఎందుకు పెళ్లి కాలేదు అంటే మరి మీరు వెళ్ళి శుక్రుడిని కదా అడగాల్సిందే, నన్ను ఎందుకు అడుగుతున్నారు, మీరే కదా చెప్పారండి నా డెస్టినీ ఎంత కలిపితే 6 వచ్చిందండి, నాకు శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు, మరి నాకు వివాహం కాలేదు, నా వయసు 42, ఏం చేద్దాం. సో ఇవి చాలా డెప్త్గా వెళ్ళే క్యాలిక్యులేషన్స్. అంతేకాని వేళ్ల మీద లెక్క పెట్టి 1కి 9 కలిపితే 10, 10కి 10 కలిపితే 20, ఇలా లెక్కలు ఉండవండి. అక్కడ వాళ్ళు లెక్కలు వేసేది ఏమేస్తారు, నక్షత్రానికి అదే నక్షత్రం అని చూసుకోవడానికి వాళ్ళు చదువుతారు. అశ్విని, ఓకే రోహిణి, మధ్యలో ఏముంది, దీనికి ఏమొచ్చింది, ఇవన్నీ లెక్కలు వేసుకుని మనకి ముహూర్తం చెప్తారు. ఫుల్ క్యాలిక్యులేషన్స్ రావండి. కాబట్టి కొన్ని కొన్ని పద్ధతులు ఉంటాయండి. అంత ఈజీగా మనకి శాస్త్రం వచ్చేసేస్తే దాన్ని శాస్త్రం అని కూడా అనరు. ఒకప్పుడు ఆచార్యులు నేర్పిస్తేనే వచ్చింది, కొంతమంది చాలా గుప్తంగా ఉంచారు కొన్ని కొన్ని విషయాలు, ఇప్పటికీ గుప్తంగా ఉంచాలని నాలాంటి వాళ్ళు ప్రయత్నిస్తూనే ఉంటారు. కాబట్టి
ఆ మ్యాటర్ ఎండ్స్ ఎక్కడ సీక్రెసీలో ఉంటుందండి. అర్థమైంది కదండి. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్లో మొట్టమొదటి రెండు నెంబర్లు ఏం చేస్తాయి అనేది నేను మీకు ఒక ఐడియా ఇచ్చాను. ఇంకెవరికైనా సరే కుతూహలం ఉంటే మీరు దాన్ని ఓపెన్ చేసుకోవచ్చు, ఫాలో కావచ్చు. మీకంటూ ఒక ఐడియా వస్తే దాన్ని ఇన్పుట్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.